పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ కాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్లకు పాలాభిషేకం, గణపతి హోమం, చండీ హోమం నిర్వహించిన వైకాపా కార్యకర్తలు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైకాపా నాయకులు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోగ్యం బాగోలేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని, వారి ఆరోగ్యం కుదుటపడాలని శ్రీ కాళహస్తీశ్వరాలయం అర్చకులు అంటూ సూచనలతో శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు, గణపతి హోమం చేశారు. ఈ పూజల ప్రతిఫలం వల్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోగ్యం కుదుటపడి నిండు నూరేళ్లు జీవించాలని వారు కోరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పటికీ అయితే ఆరోగ్యం సరిగా లేని వల్ల పౌరోహిత యొక్క సలహా మేరకు ఉదయాన్నే వచ్చి ఇక్కడ చండీ యాగము, గణపతి హోమము, బాలాభిషేకం చేయించి శ్రీకాళహస్తీశ్వరంలో పూజలు చేయాలనుకున్నాము, చేపించడాము. మా మిత్రుడు సుమగా రమేష్ మరియు పొడిదల మాతయ్య, గోపినాథ్ గారు ఇక్కడ సహాయంతో నేను ఈరోజు పూజలు చేయకున్నాను. ఆయన పెద్ద రామచంద్రారెడ్డి గారు మా అన్నగారు ఆయన ఆరోగ్యాలతో కోలుకొని కోలుకొని ప్రజల్లోకి వచ్చే ప్రజాసేవ నిమిషం కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మన రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయన ఆరోగ్యంగా కోలుకొని తిరిగి ప్రజాసేవ పాల్గొనాలని బాలాభిషేకము, గణపతి హోమము, చండీ హోమము చేపిస్తున్నాము. ఆ మిత్రులంతా కలిసి శ్రీకాళహస్తీశ్వరుడు ప్రభుత్వ త్వరలో ఆరోగ్యంతో ప్రజాసేవలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ప్రార్థిస్తున్నాం.